గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి ఆల్మోస్ట్ మనకి దాదాపుగా పది సంవత్సరాలు అయింది సో ఈ పది సంవత్సరాల్లో ఆయన చెప్పింది ఏంటంటే నేను ఇండియాని ఒక అమెరికా చేస్తా అని చెప్పాడు నాకు ఇండియాని అమెరికా ఎక్కడ చేసాడో లేదో తెలియదు కానీ ఇండియా మొత్తంలో మాత్రం హిందుత్వాన్ని పిచ్చిని మాత్రం పెంపొందించడంలో మాత్రం బాగా సఫలీకృతం అయ్యాడు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మతం అన్నది మనకి పర్సనల్ గా ఉండేదనమాట బీజేపీ ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతా ఉందో బీజేపీ గాని ఎంఐఎం కానీ ఇలాంటి రాజకీయ మతత్వ పార్టీలు పెరుగుతా ఉన్నాయో మతం అనేది కూడా మనకి రోజువారీ రాజకీయ కమోడిటీ అయిపోయింది అనమాట దాని గురించి మాట్లాడటం కానీ దాని మీద లబ్ధి పొందటం కానీ చివరికి రాము కూడా వాడేసుకుంటున్నారు నాకు ఇన్నాళ్ళు చూస్తే సార్ అంటే బీజేపీ వాళ్ళు వచ్చినాక మేము అన్నిటినీ కూడా రిఫార్మ్స్ చేసేస్తాము అన్నిటిలోనూ విపరీతమైన డెవలప్మెంట్ తీసుకొస్తామన్నారు నాకు ఆ డెవలప్మెంట్ ఎక్కడ కనపట్టలేదు కానీ వీళ్ళు ప్రతిదానికి కాషాయీకరణ చేయడం మాత్రం కనబడతా ఉంది అనమాట చివరికి ఎంత దాకా వెళ్ళిందంటే దూరదర్శన్ ని నేను ప్రైవేట్ ఛానల్స్ తో పోటీగా పడి దూరదర్శన్ కూడా సూపర్ గా డెవలప్ చేస్తా అన్నాడు చివరికి చూస్తే ఏమైందంటే సార్ దూరదర్శన్ ని బాగా మార్చారు ఎంతగా మార్చారంటే దానికి ఉన్న గ్రే లోగోని తీసుకొచ్చి కాషాయం లోగో చేశారు అది వీళ్ళు దూరదర్శన్ చేసింది సో ఇది చూస్తుంటే కనపడుతుంది ఏంటంటే నాకు బయట నుంచి చూస్తున్న వాడికి వీళ్ళు కాషాయ కారణం చేయటంలో సక్సెస్ అవుతున్నారు తప్ప అభివృద్ధి చేయడంలో మాత్రం ఎక్కడా సక్సెస్ అవ్వట్లేదు అనిపిస్తుంది మీరేమంటారు సార్ అవును ఇది జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చ ఇప్పుడు నరేంద్ర మోడీకి కూడా అంటుకుంది అని చెప్పటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు అలాగా కాషాయం అని అనగానే బీజేపీ గుర్తుకు రావాలి అని చెప్పి చాలా వరకు దాన్ని ఈ భారతదేశం నిండా పులిమే ప్రయత్నాలు గట్టిగా చేస్తా ఉన్నారు ఆ కాషాయం అనే దాన్ని సరే ఇక వాళ్ళ ఇష్టం దూరదర్శన్ అంటే ఇక మరి గవర్నమెంట్ ఛానల్ ఎట్లా మార్చదలుచుకుంటే అట్లా మార్చుకుంటారు విచిత్రమైన విషయం చూసారా మీరు దీనికి ముందు కచ్చితంగా రెండు నెలల ముందు అనుకుంటాను లేకపోతే ఒక నెల ముందో సాక్షికి కలర్ మార్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పెద్ద మరి నరేంద్ర మోడీ అంటుకుందా అనుకోకూడదా అంతే కదా అంతే సాక్షికి బులుగు రంగు ఇచ్చారు కాషాయ ఇచ్చారు కాషాయ ఇచ్చారు వాళ్ళు సాక్షికి లోగో లోగో గాని ఇదంతా మొత్తం గానీ పార్టీని మిళితం చేసి పాడేశారు అన్నమాట ఏది రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎత్తేసేసి బ్లూ రంగు చేసేసి ఇది సాక్షికి కొత్త కలరు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ వేసి ఇచ్చారు అంతకు ముందు సాక్షి పెట్టినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టింది కాదు సాక్షి సాక్షి కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టింది ఛానల్ దాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి జగతీ పబ్లికేషన్స్ తో పెట్టాడు కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి దాని ఓనర్ కాబట్టి అది అప్పట్లో జ రాజశేఖర్ రెడ్డి కోసం అది ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తా ఇప్పుడు మళ్ళీ ప్రజాదరణ ఉన్నది అక్కడ అసలు ఇది మన ఛానల్ కాదు అనుకుని ఎక్కడ ప్రజలు దాటి వెళ్ళిపోతారు అని అనే దాని గురించి గురించి మొన్నటిదాకా ఆగారు మొన్నటికి మొన్న ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటే సుప్రీం ఇంకెవరు లేరు అని వాళ్ళు మొన్ననే మార్చారు కాకపోతే అది మరి కో ఇన్సిడెన్స్ కావచ్చు నిజంగానే దాన్ని చూసి మార్చారా అనుకోవచ్చు కి నరేంద్ర మోడీ మార్చారు ఎందుకంటే నరేంద్ర మోడీకి సపరేట్ ఛానల్ లేదుగా ఆల్రెడీ మీడియా మొత్తానికి కాషాయం పూసేశాడు అది కాకపోతే బయట కనపడదు కలరవు ఎవరు మొత్తం మొత్తాన్ని గోధి మీడియా అనే పేరు పెట్టి నార్త్ ఇండియాలో పిల్ల మొత్తం ఉన్న హిందీ ఛానల్ హిందీ అండ్ ఇంగ్లీష్ నేషనల్ మీడియా మొత్తాన్ని గోధి మీడియా అని మాట్లాడతారు మీకు తెలిసే ఉంటది కదా ఆయనకంతటి కాషాయం రంగే కదా వాళ్ళందరికీ వేరే రంగి ఆడుంది కాకపోతే అది బయటకు గనపడదు దూరదర్శన్కి మార్చిన కాషాయం రంగు మాత్రం బయటకు కనపడతా ఉంది కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయండి వాటిని అలానే ఉంచాలి ఎప్పటికైనా అలాగనే ఉంచితేనే దాన్ని దానిలాగా మనం చూడగలుగుతాం ఇప్పుడు ఆ చార్మినార్కో లేకపోతే తాజ్మహల్కో మనకు నచ్చిన రంగు ఎందుకు ఇయ్యని చెప్పండి అవి మాన్యుమెంట్స్ అలానే ఉండాలి అలాగనే ఇప్పుడు మాన్యుమెంట్స్ వీటన్నిటిని కూడా కూల్చిపాడేసి దానికి అక్కడ మనం వేరే ఏదో చేస్తాము అనేవి కూడా చేయకూడదు వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది భావి తరాలకి మన పూర్వపు తరాలు ఇదిగో ఎలా ఉండేవి అని చెప్పగలిగేది అవే లేదు నేచురల్ కలామిటీస్ వచ్చో లేకపోతే అక్కడ మొత్తం ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన దాని మీదట కావచ్చు లేకపోతే పరిణామ క్రమంలో పోయిన దాని మీదటో పోవచ్చు కానీ మనంగా ఏది నాశనం చేయటానికి మనం ఈ భూమి మీద ఉద్భవించలేదు అందుకని ఏది చేయకండి ఎలా ఉన్న వాటిని అలా ఉంచండి అప్పుడు ఉన్న ఉద్దేశాలు ఏదన్నా ఉంటే అవి అయినా బయటపడతాయి కదా ఆ ఉద్దేశాలను అన్నా బయట పడనివ్వటానికి ఉంచండి అలాగనే మా దూరదర్శన్ కూడా ఇప్పుడు ఉన్న రంగం అలానే ఉంచాల్సింది అప్పట్లో అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి కాబట్టి గ్రే కలర్ లో ఆ తిరిగే లోగో ఉంటేనో ఆ సౌండ్ ఎంత బా దీని గురించి వెయిట్ చేసి దాన్ని చూసేవాళ్ళు అనుకుంటున్నారు ఆ రోజుల్లో ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలో బాగా కనిపించటం కోసం ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట గ్రే పాయింట్స్ అంటారు ఫుల్ వైట్ నుంచి ఫుల్ బ్లాక్ దాకా ఉండే దాంట్లో మధ్యలో ఉండే ఫిఫ్త్ పాయింట్ వచ్చి టెన్ పాయింట్స్లో అనుకుంటే ఫిఫ్త్ పాయింట్ వచ్చి గ్రే ఉంటుంది ఆ గ్రేలో ఉంటది ఆ కలరు దూరదర్శన్ కలరు ఎలాంటి టీవీలోనైనా సరే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది ఆ కలరు ఇప్పుడు కాషాయం ఉందనుకోండి కొంతమంది కలర్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఈ కలర్ టీవీలో వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఎవరు వాటం అనుకోండి కానీ కలర్ టీవీల్లో కలర్ గ్రేడింగ్ తప్పిపోవచ్చు కలర్ గ్రేడింగ్ కొంచెం వేరియేషన్ అటు ఇటు రావచ్చు ఒక్కొక్కటికి వేరే రంగు కనిపించవచ్చు ఇప్పుడు కొంతమంది బాగా మొద్ద ముద్దగా కలర్లు ఉండేటట్టు పెట్టుకున్నారు అనుకోండి కాషాయం కలర్ ఎర్రంగా కనపడింది ఏం ఉపయోగం ఏమి ఉండదు అదే ఈ గ్రీ ఈ గ్రే కలర్ ఉందనుకోండి అలాగనే కనపడింది దాంట్లో ఏం తేడా రాదు అని అందుకని వాటిని అలా ఉంచితే బాగుంటుంది కానీ అన్నిటినీ మారుస్తానని చెప్పి ఏదీ మార్చలేకపోయాడు కదా మోడీ అందుకని రంగులు మారుస్తున్నాడు యా అభివృద్ధి అన్నాడు కాబట్టి అభివృద్ధి చేయలేదు కాబట్టి అవునంటే చూసారా నేను ఇవన్నీ కూడా ఆ ప్రతిదీ మారుస్తానన్నాడు అన్నాడు ఏది మార్చలేకపోయాడు అందుకని చేశాడు ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో ఎంత కుదిరితే అంత ఐదు లక్షలు అయితే ఐదు లక్షలు పది లక్షలు అయితే పది లక్షలు పాతిక అయితే పాతిక అని ఓదరగొట్టేసి కొట్టేసి స్విస్ బ్యాంకు లో దాచింది కానీ విదేశాల్లో దాచింది నల్లధనం మొత్తం చేసుకొచ్చి జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి బ్యాంకు లో మీరు జీరో అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టండి వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో వేస్తానన్నాడు అసలు ఆ అకౌంట్లు ఎందుకు ఓపెన్ చేసి పెట్టుకోమన్నాడు ఇప్పుడు ఏం చేశాడు అనేది ఈ రోజుకి అర్థమవుతుంది మొత్తం డిజిటల్ పేమెంట్స్ చేపిస్తా ఈ రెండు వేల రూపాయల నోటుని ఒకటి ఇన్కార్పొరేట్ చేసి వెయ్యి రూపాయల నోటు పాత ఐదు వందల నోట్ని తీసేసి కొత్తగా ఐదు వందలు రెండు వేల రూపాయల నోటు పెట్టి డిజిటల్ మనీని జనాలకి అలవాటు చేసి రెండు వేల రూపాయల నోట్లు మొత్తం నల్లదనంగా ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి చేరిపోయే ప్రయత్నం చేశాడు వాళ్ళందరూ చేరి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి చేరిపోయినాయి అన్నీ జరిగిపోయినాయి వాళ్ళకు వచ్చేసినవి అని అనుకున్న తర్వాత రెండు వేల రూపాయల నోట్ని రీకాల్ చేశారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మార్చుకోవాలి అని అంటే చచ్చి బతుకుతా వీళ్ళ దగ్గరికే రావాలి ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి ఎస్ నీ దగ్గర మూడు వందల ఇదిగో టెన్ పర్సెంట్ ట్యాక్స్ మా ఏది వేళ్ళ ట్యాక్స్ అనమాట ఏ ఇన్కమ్ ట్యాక్స్ కాదు వేళ్ళ ట్యాక్స్ పే చేయించుకొని దాన్ని రీకాల్ చేసేసుకుంటారు మళ్ళీ బ్యాంకులకు వచ్చేస్తాయి మొత్తం ఎంతమంది దగ్గర ఉన్న నల్ల డబ్బు మొత్తానికి వీళ్ళు హఫ్తా వసూలు చేసినట్టు అనమాట మొత్తాన్ని అలా చేస్తారు ఎందుకు అప్పుడు అలా చేయాలి అని అంటే జనానికి ఆ డబ్బులు వాడకం తగ్గించాలి కదా అందుకని డిజిటల్ పేమెంట్లు అలవాటు చేశారు ఆ డిజిటల్ పేమెంట్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలి రానున్న డిజిటల్ ఏరాని ముందుగానే ఊహించాలి లేదు దాన్ని ఎక్కువగా మనం ప్రమోట్ కూడా చేయాలి ఎక్కడన్నా పేటిఎం కావచ్చు పే ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు వీటిని చిన్నగా ప్రచారం చేసుకుంటా వచ్చాడు నల్లధనం మొత్తానికి హతా వసూలు చేసుకొని పెట్టుకున్నాడు క్విడ్ ప్రోకో మెగా మెగా కంపెనీలు బడా బడా పారిశ్రామికవేత్తలు మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ కొని ఆ ఎలక్టోరల్ బాండ్స్ వీళ్ళకి ఇచ్చే ఏర్పాటు కూడా చేసుకున్నాడు ఆ అందులో ఏంటి ఈ డబ్బుని మరి డైరెక్ట్ గా తీసుకుంటే ఏం ఏం అడుగుతుంది ఎలక్టోరల్ బాండ్లు పెట్టండి ఎలక్టోరల్ బాండ్లు ఎవడు కొన్నాడు ఏం కొన్నాడు చెప్పరంట చెప్పను కూడా చెప్పకుండా కనీసం ఆర్టీఐ కింద అడిగినా కూడా చెప్పకపోతుంటే కోర్టుకి వెళ్తే కాదు వాళ్ళు లిస్ట్ అడిగితే ఇవ్వకుండా తాస్తారం చేసింది ఎస్బీఐ దాన్ని కూడా చూడండి ఎలక్టోరల్ బాండ్స్ అన్నిటికీ పెట్టాల అన్ని బ్యాంకులకు లేవు వాళ్ళు బాగా దాని మీద ఆధిపత్యం జలాయించగలిగిన బ్యాంకు మీద పెట్టారు ఏందిరా అంటే దానికి విస్తృతంగా శాఖలు ఉన్నాయి అని చెబుతారు ప్రైవేట్ బ్యాంకులకు కూడా విస్తృతంగా శాఖలు ఉన్నాయి చాలా చాలా బ్యాంకులకి ఎందుకు అన్ని బ్యాంకులకు ఇచ్చేయచ్చుగా ఎలక్టోరల్ బాండ్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి ఇచ్చేయచ్చుగా ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకంటే దీనికి కూడా ఒక ఇది ఉంటుంది వీళ్ళ ఆధిపత్యం ఉంది దాన్ని బయట పెట్టకుండా ఉండటం కోసం అని కోర్టు ద్వారా అది బయటకు వస్తే మొన్న కదా తెలిసింది మెగా కంపెనీ తొమ్మిది వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నదని అసలు తొమ్మిది వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ కొనే అవకాశం ఎందుకు ఇస్తారండి ఆ పార్టీకి ఇంత ఇచ్చారు ఈ పార్టీకి ఎంత ఇచ్చారు అని అంటే తొమ్మిది వందల కోట్లు ఎలక్షన్లకు అతను పార్టీలకు చందా ఇవ్వటం ఏంటి ఏం పని అతనికి తొమ్మిది వందల కోట్లు చందా ఇవ్వటానికి ఏం చేద్దామని ఈ ఎన్నికలని ఈ పార్టీలన్నిటినీ ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఈయనకి కోటాను కోట్ల రూపాయలకి వర్క్స్ కాంట్రాక్ట్ ఇస్తారు దానికి హఫ్తా కట్టాలి అవన్నీ వాళ్ళు కూడా సంతోషంతో ఇచ్చే ఎవరికైనా చందా సంతోషంగా ఇస్తాం ఇప్పుడు రౌడీ మామూలు వసూలు చేసిన దానికి చంద అని పేరు పెట్టారు పిడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి గురించి పుట్టిన ఒక మాట ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నరేంద్ర మోడీకే దగులుకుంది ఫిడ్ ప్రోకో గురించి పెట్టారు ఆ ఎలక్టోరల్ బాండ్స్ డబ్బుని మొత్తం తిరిగి వాళ్ళ దగ్గర పోగేసుకోవటానికి అన్ని జగన్మోహన్ రెడ్డిని చూసి మళ్ళీ నరేంద్ర మోడీ చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంది చూడండి మరి ఆయనకి ఈయన గురువో ఈయనకి ఆయన గురువో మనకైతే తెలియదు అంటే కానీ ఇద్దరు చేస్తున్న పనులు మాత్రం ఒకటే రకంగా ఉన్నాయి ఒక దగ్గరకే వస్తాయి ఒక గూటి పక్షుల లాగానే కనిపిస్తూ ఉంటారు అవును మోడీ గారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు అనమాట సో ఆయన అవును నెక్స్ట్ తరం వచ్చే రాజకీయ నాయకులు చూసి ఆయన కూడా నేర్చుకుని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోయి పక్కనున్నారు కానీ లేకపోతే మోడీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా ఒక పక్షులు అంటారు కదా సో అనమాట వాళ్ళు ఎగ్జాక్ట్లీరీ మచ్